సారీ ఎవ్రీవన్ వీడియోస్ అప్లోడ్ చేస్తా అని చెప్పేసి అప్లోడ్ చేయడం ఆపేసా. అసలు ఎందుకు యూట్యూబ్లో ఇన్యాక్టివ్గా ఉన్నా, అసలు నాకేమైంది, ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ఏమైనా అయ్యిందా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో హై గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది వీడియోలు పెట్టి, వీడియోలు చేసి. అసలు నేను బ్రతుకున్నానా లేదా, అసలు ఏమైపోయానో మీకు కూడా తెలియదు కదా. సో ఎందుకు వీడియోలు పెట్టడం ఆపేశాను, ఎందుకు యాక్టివ్గా లేను యూట్యూబ్లో, సో ఇవాళ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే వచ్చేసాను అనమాట. సో మీరందరూ కూడా నా ఫ్యామిలీ టైప్ అనమాట. సో మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాను, బట్ ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకుందామని ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో మీ దగ్గర నేను హైడ్ చేసుకోవాల్సిన పని నాకు లేదు కదా, ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి. సో ఇంకా నేను హైడ్ చేసుకోవాల్సిన పని అయితే నాకు లేదనిపించి, కొంచెం అంతా పరిస్థితులు అంతా ఓకే అయ్యాయి కాబట్టి ఇప్పుడు మీ ముందుకు ఇలా అయితే రావడం జరిగింది. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియో ఎలాంటి సింపతి కోసం కాదు, ఎలాంటి లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అయితే అస్సలు కాదు. సో జస్ట్ నాకు ఏమైంది, నేను ఎందుకు ఇన్యాక్టివ్గా ఉన్నాను, ఇన్ని రోజులు యూట్యూబ్లో ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు అనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అంతేగాని ఒక్క నాకు మీరు నేను ఏదో సింపతి గెయిన్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడానికి అయితే అస్సలు కాదు. సో జస్ట్ రాగా, ఓపెన్ రాగా మాట్లాడేసుకుందాం అంతే. సో ఏమైందో మొత్తం ఓపెన్ రాగా చెప్పేస్తాను, జస్ట్ వినండి, నచ్చితే చూడండి, లేదా ఇక్కడే వీడియోని ఆపేసి వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ ఏమైందంటే కనుక, సో ఇయర్ అంతా కూడా ఏమైందో తెలీదు మరి. సో 2020-23 అంత దరిద్రమైన ఇయర్ నాకు ఇంకోటి లేదనమాట. అస్సలు లిటరలీ అంత దరిద్రం అంటే అంత దరిద్రంగా అయ్యింది. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్, బట్ ఈ ఇయర్ అంతా కూడా నాకు మొత్తం డౌన్సే అనమాట. అందుకే నాకు ఇంకా చాలా తట్టుకోలేకపోయాను ఇంకా. సో ఇప్పుడు మమ్మీకి 2 ఆపరేషన్స్ అయ్యాయి అనమాట. సో ఈ ఇయర్లోనే 2 ఆపరేషన్స్ అయ్యాయి, ఫైనాన్షియల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, మొత్తం అన్నీ కూడా అసలు తట్టుకోలేని పరిస్థితులు అనమాట అన్నీ కూడా. సో ఇంకా నా వల్ల కాలేదు, అందుకే నేను ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే నా మమ్మీకి బాగాలేకపోవడం, శాలరీ రాలేదు మమ్మీకి, డ్యూటీకి వెళ్ళకపోవడం. సో ఫైనాన్షియల్గా ఇబ్బందులు అయితే ఉంటాయి, అవి కామన్. సో అది కాక నేను పర్సనల్గా నాకు ఇంకా ఇంట్లో అడగలేని పరిస్థితులు, తెలిసిందే కదా మన అబ్బాయిలకి ఒక ఏజ్ అంటూ వచ్చాక ఇంట్లో అడగలేము, అలాంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. సో ఇంకా నేను అయితే కనుక, సో అప్పులు చేసుకుంటూ కొంచెం నా పర్సనల్ నీడ్స్ కోసం నేనైతే అప్పులు చేసుకున్నాను అనమాట. సో తర్వాత మళ్ళీ అప్పులు తీర్చడానికి నాకైతే దోల తీరిపోయింది, లిటరల్లీ చెప్తున్నాను కదా. సో కావాలనుకుంటే మిమ్మల్ని అడగొచ్చు. సో లైక్ ఏ స్టోరీస్ పెట్టుకోనో, లేకపోతే డొనేషన్స్ కోసం లైవ్స్ పెట్టుకోనో, సంథింగ్ ఏ ఓట్ చేసుకొని మిమ్మల్ని అడుక్కోవచ్చు కావాలంటే, లిటరల్లీ చెప్పాలంటే. సో నాకు అలాంటి అవసరం లేదు. సో మీకు నా గురించి తెలుసో తెలీదో నాకైతే తెలీదు, బట్ నేనైతే ఒకరికి హెల్ప్ చేసేలా ఉంటాను, కానీ ఒకరి దగ్గర తీసుకునేలా అయితే ఎప్పుడు ఉండను. సో నా కష్టం మీద నేనే పడుతూ, ఏదో ఒకటి పడుతూ కింద మీద చేసుకుంటూ ఏదో ఒక పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ నా డెప్స్ అయితే కనుక నేను తీర్చుకున్నాను అనమాట మొత్తానికి అయితే కనుక. సో ఇప్పుడు చెప్పాలనుకుంటే కనుక నాకు పర్సనల్గా అయితే చిన్న అమౌంటే, బట్ ఇంకా నా ఏజ్కి అది పెద్ద అమౌంటే. సో అమౌంట్ చెప్పాలో లేదో కూడా తెలీదు. సో ఇంకా నా వల్ల కాలేదన్నమాట. సో నా వల్ల కాక నేనైతే పార్ట్ టైం జాబ్స్ అవి చేసుకుంటూ ఇంకా యూట్యూబ్లో ఇన్యాక్టివ్గా ఉంటూ, సో అప్పుడప్పుడు మళ్ళీ ఛానల్ ఏమైపోద్దాం అని భయంతో అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఇంకా షార్ట్ వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని, మీ అందరికీ తెలిసిందే. సో ఇంకా నాకు అంతా క్లియర్ అయ్యాక మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది. సో మమ్మీకి ఆపరేషన్స్ అయిపోయాయి, తగ్గిపోయింది, మొత్తం అంతా ఫైన్, ఆల్ ఓకే ఇప్పుడైతే కనుక. సో కానీ ఇయర్ అంత దరిద్రమైన ఇంకోటి ఇయర్ నాకు అసలు లైఫ్లో ఎప్పుడూ లేదు. ఇయర్ చాలా నేర్చుకున్నాను, చాలా అయ్యాయి నా ఫిజికల్గా, ఎమోషనల్గా అన్నీ అయ్యాక కూడా. సో నేను నా కాలు మీద నేను నిలబడ్డాను, అది చాలు నాకు ఇంకా. సో అంతే, ఇంకా నాకు ఇంకేం అవ్వలేదు, నేను బ్రతికే ఉన్నాను. సో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, అండ్ ఇదే నేను. సో త్వరలోనే ఫేస్ రివీల్ కూడా చేసి కంటెంట్ అయితే కనుక చేద్దాం అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్, ఈ వీడియోకున్న మీ సపోర్ట్ని బట్టి చూద్దాం ఇంకా ఏం చేస్తారో, మీ ఇష్టం అది. సో సపోర్ట్ వస్తే కనుక ఏమంటారు, కుల్లా కుల్లా మళ్ళీ యూట్యూబ్లో కంబ్యాక్ ఇద్దాం, లేదంటే మూసుకొని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చొని ఏదో ఒక కాలేజ్కి వెళ్ళడమో ఏవో చేసుకుందాం. సో అంతే ఇంకా. సో అంతే గైస్, ఇంకా ఇంకేం లేవన్నమాట, ఇంకైతే కనుక ఏం లేవు, జస్ట్ అంతే. సో నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇప్పుడైతే కనుక. సో అంతే. సో బై గైస్ అందరికీ, బాబాయ్ ఆల్, లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్. ఇంకొక మంచి ఒప్పి వీడియోతో మీ అందరి ముందు ఉంటా. అంటిల్ దెన్ బాబాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.